నమస్తే నేను మీ అద్దె లెక్క కృష్ణవేణిని. మంచి మంచి లెక్కలు పట్టుకొని వచ్చిన, మరి ఆ లెక్కలన్నీ చూడాలంటే ముందు ఏం చూడాలో తెలుసు కదా. ఇంకెందుకు ఆలస్యం, హెడ్లైన్ చూసేయండి. కొట్టకుండానే జనాల్ని చంపేస్తున్న స్వైన్ ఫ్లూ, సాయం చేయాలని కేంద్రాన్ని బతిమాలుతున్న సీఎం, అభిమానులతో పరేషాన్ అవుతున్న ఆప్ అధినేత నామినేషన్ వేయలేక నానా అవస్థలు, కుక్క ఖరీదు అక్షరాల 6 కోట్లు, తన ఆస్తిని కుక్క పేరు రాసిచ్చిన మహిళ, మొన్న అదిరేటి డ్రెస్, నేడు కొత్త స్టెప్, డిఫరెంట్ గా దూసుకుపోతున్న పల్లె, కంచుకోట కడపలో జగన్ కు షాక్, మరిన్ని షాకులు తప్పవంటున్న కమలం, అలకబూరిన విశాఖ బీజేపీ సింహం, అవమానించారంటూ టీడీపీ నేతలపై మండిపాటు, సారుకు కోపం వచ్చింది. కోపం అంటే అలాంటి ఇలాంటి కోపం కాదు, అధికార పార్టీలో ఉన్న నేతల మీద ఏకంగా డీజీపీ మీదకే పోయారు. నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? నేనంటే లెక్కలేదా? అధికార పార్టీలో ఉన్నామని గర్వమా మీకు అంటూ ఇంతెత్తున లేచారు. మీరు ఇక్కడుంటే మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం, అది గుర్తుపెట్టుకోండి అని వార్నింగ్ ఇచ్చేంతలా సారు టీడీపీ నేతలు దున్నేశారట. ఎలా దున్నాడో మీరే చూడండి. బీజేపీ ఏపీ అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు తెలుసు కదా, ఆయన ఎట్లా ఉంటారంటే చాలా సాధు స్వభావి. అయితే ఆయనకు టీడీపీ నేతలు చేసిన అవమానంతో చెప్పలేనంత కోపం వచ్చిందట. కోపం ఒక్కటే కాదు, అలిగారు కూడా. దాంతో బెత్తరపోయిన టీడీపీ నేతలు సారును బుజ్జగించేందుకు నానా తంటాలు పడ్డారట. అందరికన్నా ముందు మంత్రి గంటా శ్రీనివాసరావు రంగంలోకి దిగి హరిబాబును బుజ్జగించేందుకు ప్రయత్నించారు. అయితే సారుకు అది రాకరాక వచ్చిన కోపం కదా, అంత వేగంగా తగ్గుతుందా? మరి ఎప్పటికీ అలానే గుర్రుగా ఉన్నారట. ఇంతకీ విషయం ఏంటంటే, విశాఖ నగరంలో మహిళల భద్రత కోసం ఐక్లిక్ విధానాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి ఎన్ చిన్నరాజప్ప ప్రారంభించారు కదా, ఆ కార్యక్రమానికి స్థానిక ఎంపీ హరిబాబును ఆహ్వానించారు. అయితే ఆయన్ని వేదికపైకి మాత్రం పిలవలేదు. దీంతో హరిబాబు చాలా ఫీల్ అయ్యారు. సొంత నగరంలో ఎంపీ హోదాలో ఉన్న తనను టీడీపీ నేతలు వేదికపై పిలవకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. స్థానిక ఎంపీకి ఇచ్చే గౌరవం ఇదేనా అని అంటూ అక్కడే ఉన్న మంత్రులు ఉన్నతాధికారులను హరిబాబు ప్రశ్నించారు. దీంతో పొరపాటు గ్రహించిన వారు వెంటనే ఆయన్ని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు, కానీ హరిబాబు కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరి ఈ సంఘటన ప్రభావం ఎక్కడతో ఆగుతుందో, లేకుంటే ఎప్పటికే బీజేపీ టీడీపీల మధ్య ఉన్న అంతర్గత మంటలు మరింత పెరుగుతాయేమో చూడాలి. కొత్త కొత్త రోగాలు ఒకవైపు జనాల్ని నిద్ర పోనీయకుండా చేస్తుంటే స్వైన్ ఫ్లూ ఇప్పుడు అందరినీ వాయించి పారేస్తుందట. ముసలోడు పిల్లోడు యువకుడు అన్న తేడా లేకుండా అందరిని చుట్టేసుకొని మరీ చంపుతోందట. మరి వ్యాధి ఇంతలా విరుచుకుపడుతుంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు అర్థమైతే అవడం లేదని జనాలు అంటున్నారు. మరి సీఎం సార్ ఏం చేస్తున్నారు ఒకసారి చూస్తే బోలే. వైద్యమో రామచంద్ర అంటున్నారు తెలంగాణలో స్వైన్ ఫ్లూ బాధితులు. భయం అక్కర్లేదు, వైద్యం అందుబాటులో ఉంది అంటూ డాక్టర్లు రొటీన్ గా కబుర్లు చెప్తున్నారు. కానీ స్వైన్ ఫ్లూ తో రోజుకి ఒకరో ఇద్దరో ముగ్గురో చనిపోతూనే ఉన్నారు. స్వైన్ ఫ్లూకి అత్యంత ఇష్టమైన నెలగా జనవరిని అభివర్ణిస్తున్నారు వైద్యులు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్వైన్ ఫ్లూ విజృంభించేస్తుందట. సరే, స్వైన్ ఫ్లూ విజృంభించేస్తుంది, ఎంతకే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు అని ఆరా తీస్తే అభివృద్ధి మంత్రాన్ని జపిస్తుందట. దీంతో జనాలు అభివృద్ధి సంగతి దేవుడెరుగు, ముందు ప్రాణాలంటూ నిలబడాలి కదా అని వాపోతున్నారు. ఈ స్వైన్ ఫ్లూ మహమ్మారి ఏదైతే ఉందో మన రాష్ట్రాన్ని పట్టిపీడిస్తూ ఉంది. సరే, ఈ ప్రచారం ఏమనుకో, నిన్నటి మొన్న గత 3-4 రోజుల వరకు నేను కూడా కొంత సాధారణంగా వస్తుంది పోతుంది అనుకున్నాం. కానీ సైబీరియన్ ప్రెషర్ వల్ల ఇంకో 15-20 రోజులు ఇంకా ఎక్కువ రోజులే ఇంతే కోల్డ్ వాతావరణం ఉంటుందని చెప్పి
నేను ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ మాట్లాడుతూ కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో ఇది బాగా ఇంకా ఇబ్బంది పెట్టేటట్టుంది. దీని మీద ఒక యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉంది. మన కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా తీసుకోవాలా. దానికోసమే ఉదయం నేను కేంద్ర ప్రధానమంత్రి గారితో, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా గారితో, మన వెంకయ్యనాయుడు గారితో, దత్తాత్రేయ గారితో మాట్లాడి అది సమన్వయం చేయడంతో పాటు మన హెల్త్ సెక్రటరీని ఢిల్లీకి పంపించడం జరిగింది. ఈ దెబ్బతో కేసీఆర్ యుద్ధ ప్రాతిపదికన సమావేశాలు నిర్వహించి కేంద్ర సహాయాన్ని కోరారట. స్వైన్ ఫ్లూ తీవ్రత రూపం దాల్చాక గాని సర్కార్ యుద్ధ ప్రాతిపదికన చర్యలు అని ఆలోచన చెయ్యలేదన్నమాట. మరోవైపు స్వతహాగా డాక్టర్ అయిన ఉప ముఖ్యమంత్రి రాజయ్య ఆ మధ్య ఆసుపత్రిలో రాత్రి నిద్ర చేసినప్పుడు ఈ స్వైన్ ఫ్లూ కంటికి కనిపించలేదా అని జనాలు కసుబుసులాడుతున్నారు. ఎప్పటికైనా తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వైద్య సౌకర్యాలన్నీ మెరుగుపరిచి స్వైన్ ఫ్లూ బారి నుంచి సామాన్యుల్ని కాపాడుతుందనే ఆశిద్దాం. వైసీపీకి కంచుకోట అంటే టక్కున గుర్తొచ్చే జిల్లా ఏది అంటే ఎవరైనా ఏమని చెప్తారు? ఎవరో ఎందుకు గాని చిన్న పిల్ల అని అడిగినా టక్కున చెప్పే పేరు కడపే కదా. ఇప్పుడు ఆయన గారి కంచుకోటకు పగోళ్ళు ఏర్పడుతున్నాయి. ఏపీలో గట్టి పార్టీగా అవతరించాలని కలలు అంటున్న బీజేపీ వైసీపీ కంచుకోట నుంచి ప్రయత్నాలు ప్రారంభించిందట. ముందు ముందు జగన్ అన్నకి ఇంకెన్ని షాకులు ఇస్తుందో కమలం చూడాలి. వైసీపీ నేత జగన్ కు ఇక నుంచి కష్టకాలం మొదలయ్యేలా ఉంది. ఒకవైపు ఈడీ తన విచారణను మరింత వేగవంతం చేస్తుంటే మరోవైపు బీజేపీ జగన్ పార్టీపై ఫోకస్ పెట్టింది. బీజేపీ ఏపీలో పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయం అయ్యే లక్ష్యంగా అడుగులు వేయాలని వ్యూహాలకు పదును పెట్టడంతో జగన్ పార్టీకి ఇప్పుడు చిక్కులు మొదలయ్యాయి. జగన్ కంచుకోట కడప నుంచి ఇద్దరు వైసీపీ నేతలు బీజేపీలోకి జంప్ కావడంతో జగన్ కు సొంత జిల్లాలోనే గట్టి షాక్ తగిలినట్టయింది. కడప రాజకీయాల్లో సీనియర్ నేతలుగా పేరొందిన కందుల రాజమోహన్ రెడ్డి, కందుల శివానందం రెడ్డిలు బీజేపీలో చేరటం ఆరంభం మాత్రమేనని ఇకపై పలువురు జగన్ పార్టీ నేతలు బీజేపీలో చేరటం ఖాయమన్న వాదన బలంగా వినిపిస్తుంది. 2014 ఎన్నికల ఫలితాలు జగన్ కు భారీ షాక్ నివ్వడం, మరో 5 ఏళ్ల వరకు అధికారానికి దూరంగా ఉండటం, ఆ తర్వాత పరిస్థితులు ఆశావాహంగా లేకపోవటం ఆయన రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. దీంతో నేతలు బలమైన రాజకీయ పక్షంలో భాగస్వామ్యం కాకుంటే ఇబ్బందులు తప్పవన్న ఉద్దేశంతోనే పలువురు బీజేపీలో చేరేందుకు రెడీ అయిపోతున్నారన్న వాదన వినిపిస్తుంది. రానున్న రోజుల్లో మరిన్ని నాటకీయ పరిణామాలు ఖాయమని పలువురు గుసగుసలు ఆడుకుంటున్నారు. మొత్తానికి ఎవ్వరం చూస్తుంటే జగన్ కు షాకుల మీద షాకులు తప్పేట్లు లేవన్నది విశ్లేషకుల మాట. అది లెక్క వరదలు. చిన్న బ్రేక్ తీసుకుందాం. లెక్క వార్తలకు తిరిగి స్వాగతం. అక్కడ ఎవరో ఉన్నారే, ఎవరది? ముఖానికి మాస్క్ వేసుకున్నాడు. కొంపదీసి ఎవరైనా దొంగ కాదు కదా? ఈ రోగం పాడుగాను జనాలను పీడ్చుకా తింటున్నది. దీని అమ్మ కడుపు మాల చిన్న పెద్ద లేకుండా అందరినీ పీడ్చుకా తింటున్నది పో. ఇదేంటి ఈ కత్తి కనకయ్య ఎవరినో అట్లా తిట్టుకుంటున్నాడు? మరీ విడ్డూరంగా ఉందే. సారు, కత్తి కనకయ్య గారు ఏమైందండి అలా తిట్టుకుంటున్నారు? ఇల్లుగాలు ఒకటి ఏడ్చే సుట్ట కాల్చుకోనిక ఇంకోడో ఏడ్చిందంట. గట్లున్నది ఈమె సంగతి. నాకేమవుతుందో అని నేను ఏడుస్తుంటే నడిమితల ఈ మవిలో అంటే ఎవలమ్మా అది? అబ్బో, ఈ మధ్య సామెతలు కూడా బాగా వాడుతున్నారు కత్తి కనకయ్య గారు.
నేను అది లెక్క యాంకర్ కృష్ణవేణిని. ఆ నువ్వు ఆతాలి ఇక సప్పుడు వినగానే అర్థమైంది, కానీ మళ్ళీ నువ్వా కాదా అని ఎందుకో డౌట్ వచ్చింది, అందుకనే అడిగిన. ఇక ఏమనుకోకు సరేనా? సర్లే, ఆ విషయం పక్కన పెట్టు. కానీ ఏంటి ఈరోజు సార్ అంత నీరసంగా కనబడుతున్నారు? రోజు కుందేలు పిల్ల లెక్క ఎగిరెగిరేవారు కదా. ఇక ఎవరి బాధ ఎవరు కరకతాలి? నీకు వస్తే తెలుస్తుంది నా బాధ ఏందో. షీ, ఈ రోగం పాడు గాను నన్నే పట్టుకున్నది. ఇంతకు ఏం బాధ వచ్చింది నీకు? అదే అదే, ఏం మాయద రోగం వచ్చింది? ఆ ఇక దాని సంగతి ఏం చెప్పాలి? ఎంత చెప్పాలి తల్లి? ఈ నడుమ తుమ్మినా దగ్గినా అంటుకుంటున్నా అంట చూడు, ఘా మాయదారి రోగం. తుమ్మినా దగ్గినా వచ్చేదా? ఆ అదేం మాయ రోగం? నీకు ఏం చెప్పినా అర్థమై సావద్ కృష్ణమ్మ, తుమ్మినా దగ్గినా ఏమొస్తుంది? ఏమొస్తుంది? ఆయాసం వస్తుంది, లేకుంటే గొంతు నొప్పి ముక్కు నొప్పి వస్తుంది. అబ్బో ఇక నీకు చాలా తెలుసుంది, కానీ ఈ నడుమ పేపర్లల్లా టీవీలల్లా చూడనట్లున్నావు నువ్వు, అందుకే ఏం అర్థమవుతలేదు. వస్తే గప్పుడు అర్థమవుతుంది ఆయాసం వచ్చిందో ఇక గొంతు నొప్పి వచ్చిందో అని. నసబెట్టి నా ప్రాణం తీయకుంటే అదేదో చెప్పరాదు. ఇక తుమ్మినా దగ్గినా వచ్చేది స్వైన్ ఫ్లూ, ఇప్పుడు జనాలను పరిశాన్ చేస్తున్నది కూడా గారోగమే. ఇది కూడా తెలియకుండా ఎట్లా బతుకుతున్నావు ఈ నడిపట్నంలో? అమ్మో స్వైన్ ఫ్లూనా? ఎందుకు తల్లి అంతగా నోరెలా పెట్టావు? నీకు రాలేదానా? నా గాదు కత్తి కనకయ్యా, నీకు స్వైన్ ఫ్లూ వచ్చిందా అని అలా ఆశ్చర్యపోతున్నా. ఇక అంత ఆశ్చర్యపో, కానీ నేను తగ్గినా తుమ్మినా కూడా నీకు అంటుకుంటది, అర్థమైందా? ఇక పోయిరా తల్లి, పోయిరా. సరే గాని డాక్టర్ దగ్గరికి పోయినావా చూపించుకోవడానికన్నా? పోయేదు, పోదామని అనుకుంటానే ఉన్నా, అప్పుడే వచ్చినావు నా పానానికి. ముందు డాక్టర్ దగ్గరికి పోయి చూపించుకో, అది స్వైన్ ఫ్లూనో లేక మామూలు ఫ్లూనో. ఏమో ఇప్పటికీ నాకు అదే డౌట్ వస్తున్నది కృష్ణమ్మ, ఎందుకంటే బాగా దగ్గు వస్తున్నాయి, తుమ్ములు కూడా ఇక ఈ మధ్యలోనే షురు అయినాయి. దగ్గు వచ్చినంత మాత్రాన స్వైన్ ఫ్లూ రాదు, కానీ నీ డౌట్లు పక్కన పెట్టి ముందు డాక్టర్ దగ్గరకు పోయిరా. ఆ ఇక నువ్వు చెప్పినావు కదా, ఇక ఇప్పుడే పోతున్నా. మా ముసలి ఏడున్నదో ఏమో, అది పక్కకుంటే జర ధైర్యం అని ఉంటుంది. రమణమ్మా ఏడున్నవే జర దావకన దాకన పోయేద్దాం పదు. బాగుంటే గీ కత్తి కనుక నోంతటోడు లేడు అంటారు, బాగా లేకుంటే రేపో మాపో పోయే ప్రాణం లెక్కలో ఉంటాడు. ఏం అర్థం కాదు, దునియా మొత్తంలా ఏ రాజకీయ నాయకులైనా అభిమానులు గిట్ల ఇబ్బందులు పెట్టిర్రా, కానీ మన చీపురు కట్ట పార్టీ అభిమానులు మాత్రం కేజ్రీవాల్ సార్ను తెగ ఇబ్బంది పెడుతున్నారట. ఎంతలాగా అంటే సారు నామినేషన్ కూడా వేయలేనంతగా. పాపం అభిమానుల దెబ్బకు టైంకు నామినేషన్ కూడా వేయలేదంట సారు. ప్రపంచంలోనే ఏ రాజకీయ నేతను అభిమానులు ఎట్లా ఇబ్బంది పెట్టి ఉండరు. నామినేషన్ వేయడానికి అభిమాన గణంతో తరలి వెళ్లిన నేతలు ఎంతో మంది ఉంటారు, కానీ ఆ అభిమానుల దెబ్బకు నామినేషన్ వేయలేక వెనక్కు వచ్చిన నేత మాత్రం అరవింద్ కేజ్రీవాల్ అని చెప్పుకోవచ్చు. ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేసి తన సత్తాను చాటుకున్న వాళ్ళు ఉంటారు, కానీ ర్యాలీని అడ్డుగా మారి తగిన సమయానికి ప్రభుత్వ కార్యాలయం చేరుకోలేకపోయిన నేత మాత్రం అరవింద్ కేజ్రీవాలే. మరి దీనికి కారణం అమితమైన అభిమానమా లేక ఆమ్ ఆద్మీ పార్టీకి సరైన ప్లానింగ్ లేకపోవడమా అనేవి అంతుబట్టడం లేదు. కానీ ఒక్కటైతే స్పష్టమవుతుంది, ఆమ్ ఆద్మీ పార్టీపై ఢిల్లీలో మరీ అంత వ్యతిరేకత లేదు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి పారిపోయాడని బీజేపీ వాళ్ళు విమర్శిస్తున్నా. కేజ్రీవాల్ గతంలో చేసిన పొరపాటును ఢిల్లీ ప్రజలు మరీ అంత తీవ్రమైన తప్పుగా పరిగణనలోనికి తీసుకోవడం లేదని తెలుస్తుంది. సర్వేలు కూడా దాదాపు ఇదే విషయాన్ని చెప్పాయట. ఇదంతా ఇలా ఉంటే ఒకవేళ కేజ్రీవాల్ చివరి రోజున నామినేషన్ వేయడానికి వెళ్లి ఉంటే పరిస్థితి ఏమిటి? ముందుగానే నామినేషన్ వేయాలని భావించడం మంచిదైంది, ఇంకా నామినేషన్ కు గడువు ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే ర్యాలీలా రోడ్లపైకి వచ్చిన అభిమానమే అరవింద్ కేజ్రీవాల్ పాలిట శాపమయ్యేది. అది లెక్క వార్తలు ముగించే ముందే హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కొట్టకుండానే జనాల్ని చంపేస్తున్న స్వైన్ ఫ్లూ, సాయం చేయాలని కేంద్రాన్ని బతిమాలుతున్న సీఎం, అభిమానులతో పరేషాన్ అవుతున్న ఆప్ అధినేత, నామినేషన్ వేయలేక నానా అవస్థలు, ఆ కుక్క ఖరీదు అక్షరాల 6 కోట్లు, తన ఆస్తిని కుక్క పేరు రాసిచ్చిన మహిళ,
మొన్న అదే రేటి డ్రెస్ నేడు కొత్త స్టెప్ డిఫరెంట్ గా దూసుకుపోతున్న పల్లె కంచుకోట కడపలో జగనకు షాక్ మరిన్ని షాకులు తప్పవంటున్న కమలం అలకబూరిన విశాఖ బీజేపీ సింహం అవమానించారంటూ టీడీపీ నేతలపై మండిపాటు చూసారు కదా ఇవాల్టి లెక్కలు ఎట్లా ఉన్నాయి సూపర్ ఉన్నాయి కదా ఇంకా బోల్డని లెక్కలు ఉన్నాయి అవన్నీ పట్టుకొని రేపు ఇదే టైం కు ఇక్కడికే వస్తా అంతవరకు సెలవు నమస్తే मुझे नहीं पता था कि वो मेरी वीडियोस ले रहा है और मेरे फ़ोटोज़ ले रहा है सो मुझे लैपटॉप की नॉलेज नहीं थी मैं शादी कर लेता हूँ बोल के फिर मुझसे फ़ोन पे शादी किया वो 2014 में